నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘం మరియు శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు. కోఆపరేటివ్ సెక్టార్స్ లో నమ్మకమే పెట్టుబడి. ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ 21వ వార్షికోత్సవ సభలో చైర్మన్ డిఎల్ కాంతారావు వెల్లడి. పురపాలక సంఘం శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహించి క్యాన్సర్ వ్యాధి పట్ల మహిళలకు చైతన్య పరచడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ తెలిపారు. మహిళల క్యాన్సర్ రహిత తెనాలి కార్యక్రమంలో భాగంగా ఆదివారం పాత సత్యనారాయణ టాకీస్ నందు 15, 16, 17, 18, 19, 20 వార్డులకు చెందిన మహిళలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ సందర్శించారు. మహిళలకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను చైతన్యపరిచే విధంగా గత 4 నెలలుగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం జరిగిందని, ఇది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ పేర్కొన్నారు. క్యాన్సర్ రహిత తెనాలి నిర్మించాలని, మరి ముఖ్యంగా ఉమెన్ క్యాన్సర్ని అవాయిడ్ చేయాలని, ఇది ఒక గొప్ప పరిశోధన. పరిశోధన అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని డిజైన్ చేయటం సహజంగా ఏంటంటే డాక్టర్ గారికి ఇంట్రెస్ట్ ఉన్న సమాజంలో నివసించే ప్రజలకు చైతన్యం తక్కువ, అవేర్నెస్ తక్కువ. సో ఈ ప్రోగ్రాం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సి వస్తుంది, ప్రజల్ని చైతన్యపరచాల్సి వస్తుంది, ప్రజల్ని ఈ క్యాంపుకి మొబలైజ్ చేయాల్సి వస్తుంది. వన్స్ వాళ్ళు ఈ క్యాంపుకి వచ్చినాక టెస్ట్ చేయించుకున్నాక వాళ్ళు కలిగే సంతృప్తి కానీ వాళ్ళు వచ్చిన చైతన్యం పక్క మహిళలకి తెలియజేస్తాం. ఇది మన తెనాలిలో జరుగుతున్న క్యాన్సర్ రహిత తెనాలి యొక్క ప్రోగ్రాం. అందుకే నేను ఇది ఒక గొప్ప పరిశోధన అని చూస్తాను. డెఫినెట్లీ చూస్తున్నాం, ఇది 4వ క్యాంప్. సుమారు ఇప్పటికీ ఈరోజు 5 వార్డులు, 16, 17, 18, 19, 20 వార్డులు జరుగుతూ ఉన్నాయి. ఇది 4వ ప్రోగ్రాం. ఇలా కొన్ని వార్డ్స్ని తీసుకొని ప్రతి 2 వీక్స్కి అలా 3 వీక్స్ ఒకసారి క్యాంప్ని ఏర్పాటు చేయటం వల్ల శారద గారి యొక్క ఐడియాలజీని ప్లస్ నా ప్రాంతంలో నివసించే అక్కా చెల్లెల యొక్క ఆరోగ్యం మీద తీసుకుంటున్న ఇది గొప్ప ప్రోగ్రాం కాబట్టి వాళ్ళకి ఉపయోగపడిద్ది. ఉమెన్ క్యాన్సర్ ఫ్రీ అనే ఈ క్యాంప్ని 4వసారి నిర్వహించడం జరుగుతుంది. ఇది 16, 17, 18, 19, 20 వార్డుల్లో స్త్రీలకు వచ్చే క్యాన్సర్ వ్యాధి గురించి కానీ, జనరల్ హెల్త్ చెకప్, వాళ్ళకు బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎంత హైట్కు ఎంత వెయిట్ ఉంటే ఆరోగ్యకరంగా ఉన్నట్టు లెక్క, అలాగే ఏ ఆహారం తింటే వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కానీ తింటే వారి ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది, వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే అదనపు రోగాలు ఏంటి, వెయిట్ ఉంటేనే అసలు ఒక సమస్య, అదిగాక దానివల్ల వచ్చే ఫ్యాట్ వల్ల వచ్చే రోగాలు చాలా ఎక్కువ ఉంటాయి, వాటి గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, శారదా సర్వీస్ సొసైటీ సర్వీస్ నిర్వాహకురాలు డాక్టర్ శారదా, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తెనాలిలో ఉమెన్ హెల్త్ గురించి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రత్యేకించి ఉమెన్ క్యాన్సర్ ఫ్రీ తెనాలి ప్రాజెక్ట్ 2022 అనేది స్టార్ట్ చేసుకున్నాము 4-5 నెలల క్రితం. దానిలో దశల వారీగా ప్రతి వార్డ్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. అది ఒక క్యాన్సర్ గురించే కాకుండా జనరల్ ఎగ్జామినేషన్, ఇతర వ్యాధులను కూడా చూడటం అనేది ప్రతి స్త్రీకి కూడా చాలా తృప్తినిస్తుంది. ఎందుకంటే అధిక శాతం ఆడవాళ్ళు ఇళ్లల్లో ఉండి బయటికి రాలేక, అలాగే టెస్టులు చేయించుకోవాలని వాళ్ళ మనసులో ఉన్నా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అలాగే రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయా రాదా, ఇలా చాలా సమస్యలతోటి వెనకబడతా ఉన్నారు.
స్థానిక గాంధీ చౌక్లోని చందూస్ జిమ్ నందు ఫిట్నెస్ ఛాంపియన్షిప్ జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎస్పీ శ్రవంత్ రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఛాంపియన్షిప్ ను ప్రారంభించారు. సుమారు 130 మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. స్త్రీ పురుష విభాగాలలో జరిగిన ఛాంపియన్షిప్ లో స్క్వాడ్ పోటీలలో మహిళలో సునంద గోల్డ్ మెడల్ సాధించగా యామిని కృష్ణ సిల్వర్, చైతన్య బ్రాంజ్ మెడల్ సాధించారు. అదేవిధంగా పురుషుల విభాగంలో ఉదయ్ కుమార్ గోల్డ్ మెడల్, జిత్తు సిల్వర్, సాయిరామిరెడ్డి బ్రాంజ్ మెడల్ సాధించారు. త్రీ సెటప్ పుషప్స్ విభాగంలో పురుషులలో కళ్యాణ్ గోల్డ్, అభిరామ్ సిల్వర్, చిన్ను బ్రాంజ్ మెడల్ సాధించారు. అదేవిధంగా నీ పుషప్స్ మహిళల విభాగంలో సునంద గోల్డ్, యామిని కృష్ణ గోల్డ్, మానస బ్రాంజ్ మెడల్ సాధించారు. ప్లాంక్ నందు స్త్రీల విభాగంలో 4:56 సునంద గోల్డ్ మెడల్, 4:15 చైతన్య సిల్వర్, 3 నిమిషాలతో ప్రియ బ్రాంజ్ మెడల్ సాధించారు. పురుషుల విభాగంలో 10:40 షేక్ చిన్ను గోల్డ్, 7:50 వి కళ్యాణ్ సిల్వర్, 7:10 చాణక్య బ్రాంజ్ మెడల్ సాధించారు. విజేతలుగా నిలిచిన వారికి డిఎస్పీ శ్రవంత్ రాయ్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఛాంపియన్షిప్ ను చందూస్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ చందు వెంకటేశ్వరరావు పర్యవేక్షించగా డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ శివప్రసాద్, విజయ, మస్తాన్ ప్రసాద్ బాబు, జగన్ మరియు జిమ్ కోచ్లు పాల్గొన్నారు. ఇందులోని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అందులోని ముఖ్యంగా చెప్పాలి అంటే ఏజ్ తోటి తారతమ్యం లేకుండా కొంచెం 30-40 ఇయర్స్ వాళ్ళు కూడాను 20 ఇయర్స్ వాళ్ళతోటి కంపీట్ చేయడము, వాళ్ళతో వాళ్ళని నెగ్గి కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ ఏంటి పొందడం అనేది కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ కాలంలోని మనకి ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్లో ఫిట్నెస్ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అలాంటిది మనకి బిజీ టైం ఉన్నా సరే ఈ జిమ్కి ఎంతమంది డాక్టర్స్ మనతో పాటు పట్టణంలోని ఇంపార్టెంట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్, అమ్మ హాస్పిటల్ డాక్టర్ గారు మరియు కోట నాగయ్య గారు వీళ్ళందరూ కూడా చేస్తుండడము, దాని తర్వాత ఫిట్నెస్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, తెనాలిలోని ఉన్న స్టూడెంట్స్ కానీ ఇంకా వర్కింగ్ విమెన్ కానీ మెన్ కానీ చాలా చూడడానికి ఎంతో సంతోషంగా ఉంది. చాలా ఫిట్నెస్ విషయంలో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా బాగా చేశారు. ఇదే ఉన్నటువంటి గెలిచిన వాళ్ళకి అభినందనలు. ఓడిపోయిన వాళ్ళు అంటే దట్ మీన్స్ ఓడిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు నెక్స్ట్ టైంకి వాళ్ళు విన్నర్స్. వాళ్ళు వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని నా విజ్ఞప్తి. ఫిట్నెస్ పెరగటం వల్ల బీపీ, షుగరు రాకుండా ఉండటమే కాకుండా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరగటం వల్ల ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కూడా ఎదుర్కొనేటటువంటి శక్తి పెరుగుతుంది. ఇక్కడ చందూసిప్లో 300 మెంబర్స్ ఉన్నారు, ప్లస్ సిఎంసీ ఫిట్నెస్లో ఉన్న 300 మెంబర్స్, టోటల్ ఓవరాల్గా 600-700 మెంబర్స్ ఉన్నారు మన జిమ్లో. వీళ్ళందరికీ ఫిట్నెస్ ఈవెంట్స్లో కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళకి వాళ్ళ ఫిట్నెస్ పర్ఫార్మెన్స్ అసలు ఎలా ఉంటుంది, వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటారు కానీ వాళ్ళకి ఒక టార్గెట్ అనేది ఉండదు. ఆ టార్గెట్ ఒకటి ఏర్పాటు చేయాలి, వాళ్ళు మంచి ఇన్స్పిరేషన్గా వాళ్ళ దీంట్లో కానీ రాణించాలనే ఉద్దేశంతో ఫిట్నెస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలంలోని పాంచాలవరం గ్రామ పరిధిలోని రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఆదివారం గ్రామంలోని రైతులు ఒక చోట సమావేశమై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో 2,000 ఎకరాల ఆయకట్టు ఉందని, ప్రభుత్వం నుంచి తమకు సహకారం లేకున్నా గత 3 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ వ్యవసాయం చేస్తున్నామన్నారు. పంట సాగులో ప్రధానంగా ఎరువులు, పురుగు మందులు ధరలు పెరగడంతో పాటు కూలీ ఖర్చులు పెరగడం, సాగునీరు, మురుగు కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పంట దిగుబడులను తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని, అది కూడా కొనే నాదుడు లేదన్నారు. ఆర్బీకేల చుట్టూ తిరిగినప్పటికీ కాళ్ళు నొప్పులు తప్పితే రైతులకు ప్రయోజనం ఉండడం లేదన్నారు. దీంతో విసుగు చెంది ఖరీఫ్ సీజన్లో క్రాప్ హాలిడే బాధాకరమే అయినప్పటికీ ప్రకటించక తప్పటం లేదన్నారు. మాకు ఫస్ట్ క్రాప్కి 25,000 నుంచి 28,000 దాకా ఖర్చు అవుతుంది. మాకు 25 బస్తాలు ధాన్యం పండింది,
25 బస్తాలు దాన్ని 800 నుంచి 1200 వరకు అమ్ముకున్నాము. మాకు పెట్టిన పెట్టుబడే రాలేదు. అగ్రికల్చర్ దాంట్లో మా గోల్డ్ లోన్లు అవన్నీ పెట్టాము. వీళ్ళు బ్యాంక్ వాళ్ళేమో మాకు లోన్స్ కట్టుందని మాకు ఒత్తిడి చేస్తున్నారు. మరి మేము ఆ ఒత్తిడికి భరించాలా లేకపోతే ఈ పంట పెట్టుబడి పెట్టాలా కూలీ సమస్య ఎక్కువగా ఉన్నది. ఒక 2 అవర్స్ 3 అవర్స్ వర్క్ చేస్తేనే పెట్టుబడి ఎక్కువైపోతుంది. అంత కాంట్రాక్ట్ వర్క్ వచ్చేదానికి మేము ఈ ఖర్చులే భరించలేకపోతున్నాము. వ్యవసాయ తరుణం వచ్చినా కానీ దుఃఖం నుండుకోవడానికి వాతావరణం అనుకూలించట్లేదు. ప్లస్ నీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇరిగేషన్ వ్యవస్థ కానీ ఏది సక్రమంగా లేదు కాబట్టి గిట్టుబాటు ధర రైతుకి 10 సంవత్సరాల క్రితం ఒకసారి పోల్చుకుంటే మన రైతు పరిస్థితి అర్థమవుతుంది. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం ధాన్యం బస్తా 1200 రూపాయలు కొంటే ఈరోజు 1200 కొంటున్నారు. అదే 500 రూపాయలు కొన్న డిఏపి కానీ 20-20 కానీ 28-28 కానీ యూరియా కానీ పోల్చుకుంటే దానికి 500 కొంటే ఈరోజు డిఏపి ధర 1400 నుంచి 1500 రూపాయలు అయింది. 20-25 నుంచి 1200-1300 అమ్ముతున్నారు. 28-28 కూడా అదే రేంజ్లో పెరిగింది. యూరియా బస్తా ఆ రోజు 50 రూపాయలు ఉంటే ఈరోజు 250 రూపాయలు అమ్ముతున్నారు. 250 నుంచి మార్కెట్ టైట్గా ఉన్న పరిస్థితుల్లో 300 రూపాయలు అమ్ముతున్నారు. మిగతా దానికి దేనికి గిట్టుబాటు ధర రైతు వాళ్ళు తయారు చేసిన వస్తువుకి వాళ్ళు ధర నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.